సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు. ఈ పేరు వినిపించినప్పుడల్లా కూడా ఒక నిజాయితీ, ఒక అవినీతి వ్యతిరేకి, స్వచ్ఛందంగా ప్రజలకు ఒక అంకిత భావంతో ప్రజాసేవ చేయాలని చెప్పి ప్రజల్లోకి వచ్చిన వ్యక్తి, ఇలాంటి మాటలన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి. అయితే ఆయన తాజాగా జనసేన నుంచి బయటకు వచ్చేసారు, రాజీనామా చేసి బయటకు వచ్చేసినప్పుడు లేఖలో రాసింది ఏంటి అంటే, సినిమాల్లోకి వెళ్ళనని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తున్న కారణంగా నేను రాజీనామా చేసేసానని. ఓకే, దాని మీద చాలా విమర్శలు వచ్చినాయి, అది సరైన కారణం కాదు అని అనుకున్నారు. ఆ తర్వాత ఆయన కేజ్రీవాల్ పార్టీలోకి వెళ్ళబోతున్నారని కాసేపు, సొంత పార్టీ పెట్టబోతున్నారని కాసేపు, రకరకాల ప్రచారాలు జరిగినాయి. ఎందుకంటే కేజ్రీవాల్ పార్టీని కూడా దేశవ్యాప్తంగా విస్తరించే ఉద్దేశంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ బాధ్యతలను లక్ష్మీనారాయణ గారికి అప్పజెప్పబోతున్నారు కేజ్రీవాల్ అనే ప్రచారం కూడా జరిగింది. ఓకే, అవన్నీ ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో ఒక కీలక సమావేశంలో లక్ష్మీనారాయణ గారు తన మనసులో మాటను బయటపెట్టారు. ఆయన ఎందుకు పార్టీ నుంచి బయటకు వచ్చేశారు అనే కొన్ని అసలు విషయాలను బయట పెడుతూ, పవన్ కళ్యాణ్ గారిలోని లోపాలు ఏంటి అనే విషయాలను కూడా తన మాటల రూపంలో బయటపెట్టే ప్రయత్నం చేశారు. అవి ఏంటి అంటే, ఆయనకి నచ్చని లోపాలు చాలా ఉన్నాయి, ఆయనకి జనసేనలో నచ్చని అంశాలు చాలానే ఉన్నాయి, వాటన్నిటి కారణంగా ఆయనకి బయటకు వచ్చేశారు అనేది ఆయన మనసులోని మాట వింటే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన అన్న మాటలు ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే కనుక, జనసేన పార్టీ నుంచి ఆయన బయటికి రావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, జీరో బడ్జెట్ పాలిటిక్స్. అంటే ఇక్కడ జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు జేడీ గారికి చెప్పినప్పుడు, ఆయన ఆలోచిస్తున్న విధి విధానాలు అలాగే ఈయనలో కూడా ఉన్నాయని చెప్పి జనసేన పవన్ అధినేత పవన్ కళ్యాణ్ గారు లక్ష్మీనారాయణ గారిని పార్టీలోకి ఆహ్వానించినప్పుడు, ఆయన ఆ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనే అంశాన్ని ఆయనకు నచ్చి ఆయన పాలిటిక్స్లోకి వచ్చారు అనేది ప్రధానంగా వినిపిస్తున్నది. అయితే ఇక్కడ ఓకే, వాళ్ళిద్దరు ఆలోచనలు ఆ విషయంలో కరెక్ట్గానే ఉన్నా, తర్వాత ఎక్కడ చెడింది ఏంటి అంటే, పార్లమెంటరీ నియోజకవర్గంలో పరిస్థితులు చాలా డిఫరెంట్గా ఉంటాయి, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి 16 నుంచి 17 రోజులు మాత్రమే ప్రచారంలో పాల్గొన్నాను అని చెప్పి ఆయన చెప్పడం, అదే టైంలో జనసేన నుంచి పోటీ చేసినా సరే ఆయనకి దాదాపు 280,000 పైగా ఓట్లు వచ్చాయి. అంటే ఆయన వాస్తవానికి ఓడిపోయినా సరే ఎప్పుడు ఓడిపోయానని చెప్పి ఆయన అనుకోలేదట. ఓకే, అదే టైంలో ఖచ్చితంగా తమ రాబోయే రోజుల్లో గెలుస్తామనే నమ్మకంతోనే ఆయన పాలిటిక్స్లో కంటిన్యూ అయ్యానని చెప్పి లక్ష్మీనారాయణ గారు చెప్తూ ఆయన ప్రసంగంలో మాట్లాడారు. అయితే ఇక్కడ ఏంటి అంటే, ఆయన పాలిట్ బ్యూరోలో ఉండాలి అని కోరుకున్నారంట. అంటే ఎవరు, లక్ష్మీనారాయణ గారు పాలిట్ బ్యూరోలో ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కోరుకోవడం, 5 కమిటీని ఏర్పాటు చేయడం సరికాదని చెప్పి ఆ సంఖ్య కనీసంగా ఎక్కువ ఉండాలి అని చెప్పి ఈయన ఆయనకు చెప్పడం, ఆ ఆలోచనలు అనేవి అప్పుడు అందులో ఎక్కడ ఆయనకు కనిపించకపోవడం, అంటే పోలిట్ బ్యూరో కమిటీ ఏర్పాటు చేసినప్పుడు 5 ఉంటే సరిపోదు, ఎక్కువ ఉండాలి, ఎందుకు అంటే అప్పుడే ఎక్కువ మంది ఉంటేనే సరైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుంటుంది, ఆ కీలక నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుంది కాబట్టి ఎక్కువ మంది ఉండాలి అని చెప్పి ఈయన చెప్పడం, 5 సరిపోదు అని చెప్పడం. మరి ఆ నిర్ణయాలు అలా చెప్పడం మరి పవన్ కళ్యాణ్ గారికి నచ్చలేదు ఏంటో తెలియదు, కానీ తర్వాత ఆ కమిటీలు ఈయన లేరంట. అంటే ఆ కమిటీ నుంచి ఈయన పక్కన పెట్టడం, అది కూడా ఒక రకంగా లక్ష్మీనారాయణ గారిని నొప్పించిన అంశమే అయి ఉండొచ్చు. అయితే పార్టీలో చేరిన తర్వాత పెద్దగా సమయం లేకపోవడం, అప్పుడే ఎన్నికలు వచ్చేయడం, అప్పుడే సమావేశాలు పెట్టడం, ఇవన్నీ కూడా అలాంటి టైంలో ఆయన ఇవ్వాల్సిన సలహాలు ఆయన ఇచ్చినా సరే అవి పవన్ కళ్యాణ్ గారు తీసుకోకపోవడం, అదొక లోపం, అదొక కారణం. ఇలాగ అంటే ఒక్కరే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే సరికాదు, అందరి నిర్ణయాలు కూడా ఒకసారి తీసుకోవాలి అనే ఉద్దేశంతో లక్ష్మీనారాయణ గారు పవన్ కళ్యాణ్ గారికి చెప్పినా, ఎప్పటికప్పుడు ఆయన మనసులోని ఆలోచనలు పంచుకున్నా వాటికి పెద్దగా వాల్యూ ఇవ్వలేకపోవడం కూడా లక్ష్మీనారాయణ గారు మనసును బాధించింది అనేది ఆయన మాటలను బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి రకరకాల లోపాల కారణంగానే ఆయన జనసేన అధినేతతో కొనసాగలేక పార్టీ నుంచి బయటకు వచ్చేశారు అనేది ఆయన మాటల సారాంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.